హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక క్లాత్తో మీకు మంచి చల్లనీళ్ళ కుండకి ఒక ఫ్రిడ్జ్ లాగా ఒక కవర్ తయారు చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, మంచి శారీ ఒకటి, కాటన్ శారీ, ప్యూర్ కాటన్ శారీ తీసుకొని ఇక్కడ మనం లంగా అంబ్రెల్లా షేప్లో ఎలా అయితే కట్ చేస్తామో అలాగా మడత పెట్టానన్నమాట. మడత పెట్టి బాణకి రౌండ్ ఉంటుంది కదా, కుండకి రౌండ్ షేపు, అది మనం నడుము అనుకుంటే దాన్ని టేప్తో కొలిచి ఆ నడుముకి ఇక్కడ కొలత పెట్టుకోవాలి అన్నమాట. నడుముకి ఇట్లా కొలత పెట్టేసేసుకొని ఇక్కడ ఇక్కడ నడుము ఉంది కదా, ఇక్కడ చూడండి కొద్దిసేపు, ఇక్కడ ఈ నడుము కొలత పెట్టుకొని తర్వాత అలా నడుము కొలత పెట్టుకొని తర్వాత పొడవు ఎంత ఉంటే, బాణ పొడవు ఎంత ఉంటే అంత పొడవు తీసుకోవాలి. అది నడుము, ఇక్కడ నడుము తీసుకోవాలి. నడుము తీసుకున్న తర్వాత ఇక్కడ బాణ పొడవు ఎంత ఉంటే అంత తీసుకొని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓపెన్ మొత్తం చేస్తే ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది, మధ్యలో ఇట్లా రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇలా రౌండ్గా నీట్గా ఇలా ఉంటుంది. ఆ రౌండ్ షేప్ని మనం ఏం చేయాలంటే ఒక మిషన్తో చిన్నగా మధ్యలో కనిపించే రౌండ్ మడుచుకొని ఇలాగా ఇలా మడుచుకొని కుట్టుకోవాలి అన్నమాట. మడిచి రౌండ్గా కుట్టేసి తర్వాత చుట్టూ రౌండ్ కూడా మన లంగా నాడ ఎలా కుడతామో అలాగా చుట్టూ కూడా కింద పక్క అవుట్ సైడ్ ఈ మధ్యలో సెంటర్లో కాకుండా బయట కూడా చుట్టూ లంగాకు నాడ కుట్టినట్లు కుట్టి నాడ ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి, ఇలా ఎక్కిస్తూ మనం అలా ఎక్కించాలి. ఇట్లా మొత్తం ఎక్కించేసి అన్నాడ అలా కట్టాలి అన్నమాట. ఇలా సర్దుకుంటూ మొత్తం చిన్న చిన్నగా సర్దుకుంటూ కట్టేసుకోవాలి. అలా తిప్పుకుంటే చిన్నగా పట్టుకుంటూ సర్దేసుకోవాలి అన్నమాట. ఇలా మొత్తం కుచ్చులు కుచ్చులుగా ఉంటుంది, బాణ చుట్టూ కుచ్చు కుచ్చుగా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, చాలా మనం టవల్ కానీ ఏదైనా కానీ కప్పుతూ ఉంటాము, సారికి అది పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాగా బాణ చుట్టూ కూడా కుచ్చులా కుట్టాను, మళ్ళీ కింది సైడ్ వెడల్పు ఉంటుంది కాబట్టి మనం లంగాకు నాడ ఎలా కుడతామో అలా కుట్టేసేసాము. అలా ఒక్కసారి ఫిట్ చేసుకున్నామంటే కనుక అలా ఒక్కసారి మనం ఫిట్ చేసుకున్నామంటే ఇంకా చూడు ఇలాగా రౌండ్గా మొత్తము ఉండిపోతుంది. ఇంకా అదే మనం సారికి టవాలు దేవేసే ఇట్లా అంతా లేకోకోకుండా ఇది నీట్గా ఉండిపోతుంది అన్నమాట బాణకి. ఇంకా అప్పుడప్పుడు మనము ఒక ఇప్పుడు వాటర్ పోస్తాం చూడండి, వాటర్ పోసేసుకొని మొత్తం అలా వాటర్ పోసేసిన తర్వాత ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక గ్లాస్తో కానీ స్ప్రేతో కానీ మనం కొన్ని తీసుకొని బాణ కడిగేటప్పుడైనా కూడా ముందే అంతా తడిపేసుకునైనా పెట్టుకోవచ్చు, లేదా ఒకవేళ మర్చిపోయినా కూడా ఇలాగ మొత్తం మనము అంతా తడిపేసుకుండేది.
అంత ఇలాగ చుట్టూ రౌండ్గా పోసేసినామంటే ఇక చల్లగా ఫ్రిడ్జ్లో కంటే చల్లగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగడం వల్ల మనకి చాలా అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం బాణలో నీళ్లు మట్టి కుండలో నీళ్లు తాగితే చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలాగ మనము వాటర్ పోస్తూ ఉండాలి. పోస్తూ అలా తడి చేసుకున్నామంటే లేదా మనం బాణ కడిగేటప్పుడే అంత తడి చేసేసుకొనైనా పెట్టుకోవచ్చు. ఇలా దీంతో కారుతాయి అనుకుంటే కనుక ఇక్కడ స్ప్రేతో అయినా కూడా మనం ఇలాగ స్ప్రేతో అయినా అలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ స్ప్రే బాటిల్స్ లేని వాళ్ళకి ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉండవు కదా, లేని వాళ్ళు ఇలాగ గ్లాస్తో పోయినా పోసుకోవచ్చు, ఇట్లా స్ప్రే అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తము అలా స్ప్రే చేసేసేది ఎంతో మంచిది. ఎండాకాలం కుండలో నీళ్లు తాగండి, ఫ్రిడ్జ్లో నీళ్లు వాడద్దండి. మట్టి కుండ ఎంతో శ్రేష్టమైనది. ఇలా అంత మొత్తము ఇలా స్ప్రే చేసేసేయచ్చు. బాణ చుట్టూ స్ప్రే చేస్తే చక్కగా తడైపోయింది చూడండి. ఒకవేళ బాణ కింద మనము ఏదైనా దాంట్లో ఇసుకైనా పోసి పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఏదైనా వేస్ట్ది, నేను ఇలా సిలిండర్ వేస్ట్గా ఉందండి, వేస్ట్గా ఉన్నదాన్ని ఏం చేశానంటే దానికి కూడా ఒక కవర్ లాగా గాగ్రా లాగా లంగా కుట్టేశాను అన్నమాట. ఎందుకంటే వేస్ట్ అది కనిపించకోకుండా గలీజుగా అలా లంగా కుట్టేసేసి సేమ్ అలా ఎక్కించేసానమాట. ఇలా మొత్తము దానికి కూడా సేమ్ కటింగ్, బాణకి ఎలా కటింగ్ చేశాను అలా చేశాను. కింద ఏమంటే దీనికి నాడా కుట్టలేదు, ఉరికే వదిలేసానమాట. ఫ్రీగా వదిలేస్తే అట్లా నీట్గా ఉంటుంది. తర్వాత దీనిపైన మనము చక్కగా బాణం పెట్టేది. అలా వేస్ట్గా ఏమన్నా ఉన్నా కూడా ఇలాగ షోగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది నేను సరదాగా చేశానండి, మీరు మరోలా అనుకోవద్దండి. ఇది వేస్ట్గా సిలిండర్ ఉందని చెప్పేసేసి నేను సరదాగా చేసి దాని మీద చూడండి, దాని మీద ఇలాగ బాణ పెట్టేసేసి ఇలా చేశాను. ఒకవేళ స్ప్రే చేసినప్పుడు వాటర్ పన్నా కూడా ఈ క్లాత్ మీదే పడతాయన్నమాట. కాబట్టి చూశారు కదా మన ఛానల్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ కుండలో నీళ్లు తాగుతారని వస్తూ థ్యాంక్ యూ అందరికీ. బాయ్, టాటా, సీ యూ.